పార్థసారథి గారు ఏమంటారు? ప్యానెల్లో ఉన్న వాళ్ళకందరికీ నమస్కారం అండి. రెండు విషయాలు స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. రాష్ట్ర ఎన్నికల కమిషన్ అంటే రమేష్ కుమార్ గారు కాదు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ గా పనిచేస్తున్నటువంటి రమేష్ కుమార్ గారే సర్వస్వం కూడా కాదు. ఆయన గురించి ఈ చర్చ చేయడం కూడా నేను ఎందుకో నాకు నచ్చట్లేదు. కారణం ఏంటంటే రాష్ట్ర ఎన్నికల కమిషన్ అనేది స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. అది దానికి ఎన్నికలు నిర్వహించడం అనేది రమేష్ కుమార్ గారి ఆయన అనుసరణలో జరుగుతుంది. ఆయన ఉంటే మాకు డ్యామేజ్ జరుగుతుందని వైఎస్ఆర్సిపి భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళని ఎందుకు రమేష్ కుమార్ గారిని వెనకేసుకురావడం వల్ల, తెలుగుదేశం పార్టీకి కానీ ఇంకోటి కానీ వ్యక్తిగతంగా వెనకేసుకురావడం వల్ల జరిగే మంచి కూడా ఏమీ లేదు. దయచేసి ఇక్కడ అందరూ మనం చూడాల్సింది ఏంటంటే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎందుకు ఎన్నికలు నిర్వహించలేకపోతుంది, ఎన్నికలు నిర్వహించడానికి రెండు పార్టీలు ఎందుకు అడ్డం పడుతున్నాయి. మీరే స్పష్టంగా చెప్తారు, 2018లో నిర్వహించాల్సినటువంటి స్థానిక ఎన్నికలను తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అడ్డుకొని ఓడిపోతామనే భయంతో దాన్ని పోస్ట్ పోన్ చేసిన విషయం మనకు అందరికీ తెలిసిందే. అదే పనిని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు 2020లో ఎన్నికలు జరగకుండా ఆపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వీళ్ళకున్నటువంటి అహంకారం ఏమిటంటే రెండు పార్టీలు, తెలుగుదేశం పార్టీకి కానీ వైఎస్ఆర్సీ పార్టీకి కానీ ఇద్దరికి ఉన్న అహంకారం ఏంటంటే మా చెప్పు చేతుల్లో జరగాలి, మాకు అనుకూలంగా జరగాలి. ఎలక్షన్ కమిషన్ జరిగేటువంటి ఈ ప్రక్రియలో ఉన్నటువంటి లోటుపాట్లను అడ్వాంటేజ్ గా తీసుకుని ఏకగ్రీవం చేసుకోవాలి. ఇట్లాంటి ఆలోచనలతో వీళ్ళు ఆధిపత్యాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారే తప్ప, మేము అధికారంలో ఉన్నారన్న అహంకారంతో ఇలా చేస్తున్నారే తప్ప, రాష్ట్ర ఎన్నికల కమిషన్ రమేష్ కుమార్ గారు చెప్పినట్టు చెయ్యదు. రమేష్ కుమార్ గారు ఆయన సంసనల్లో కానీ లేదా ఆయన మంచి చేయాలంటే మంచి చేయడం కానీ చెడు చేయాలంటే చెడు చేయడం కానీ అట్లా జరిగే అవకాశం కూడా లేదు. చివరికి మెల్లిమెల్లిగా రమేష్ కుమార్ గారిని మాత్రమే ఫోకస్ చేస్తూ ఆయన హీరోగా చేసి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పదవి విరమణ వచ్చేదాకా కూడా నేను ఎలక్షన్ జరిపించడానికి అనుమతించను అని ఆయన నేరుగా అనుమతించడానికి సాధ్యం కాదు. స్వతంత్ర ప్రతిపత్తి ఉంది కదా ఆ సంస్థకి. అందువల్ల ఏంటి, కోర్టులో కేసులు వేయడం ద్వారా కానీ ఆ వంక ఈ వంక కరోనా వంక చెప్పడం కానీ ఇంకోటి చెప్పి కానీ పోస్ట్ పోన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పోస్ట్ పోన్ చేయడం వెనకాల రెండే రెండు కారణాలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఒకటి, నా కనుసన్నల్లో నేను నాకు 151 సీట్లు ఉండి నేను చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి రాష్ట్రంలో నా అనుమతులు నాకు అనుకూలంగా జరిపించుకోవాలనే అహంకారం ఒకటి. రెండవది, ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన విషయాల్లో నేను ఏమన్నా చేయగలను అనే ఆలోచన విధానం ఒకటి. ఏదో రకంగా వీళ్ళు వైఎస్ఆర్సిపికి సంబంధించిన నేతలు కానీ లేదా వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా బహిరంగ సగలు జరుపుతున్నారు. ఆయన పాదయాత్ర చేస్తానన్నప్పుడు చేసి 3 సంవత్సరాలు అయిందని చెప్పి పెద్ద పెద్ద పాదయాత్రలు వీళ్ళు చేశారు. లోకల్గా జనాల్ని కూడేశారు, రకరకాల అన్ని ప్రోగ్రామ్స్ జరుగుతాయి, స్కూళ్ళు తెరిచారు, మందుల షాపులు తెరిచారు, అన్ని తెరిచేశారు. దానికి లేని కరోనాని స్థానిక ఎన్నికలకు కరోనా అంటగట్టి, ఏదైతే రమేష్ కుమార్ గారు నిజంగా అప్పుడైతే నిజంగా కరోనా ఉందండి, దాన్ని నేను రమేష్ కుమార్ గారిని నేను వెనక్కి తీసుకురావట్లేదు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ గురించి మాట్లాడతాను కదా, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆ రోజు ఎలక్షన్లు పోస్ట్ పోన్ చేయడానికి జెన్యున్ రీజనే ఉంది. అప్పటికే కరోనా వచ్చింది, కరోనా గురించి మనకి ఎవరికి తెలియదు, కరోనా వల్ల ప్రాణభయం ఎంత ఉంటుందో తెలియదు, దానివల్ల ప్రజలు పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్నారు. నరేంద్ర మోదీ గారు ఎలక్షన్లు పోస్ట్ పోన్ చేసిన 3వ రోజుకే 4వ రోజుకే లాక్డౌన్ పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా అప్పుడు జెన్యున్ గా జరిగిన, కానీ ఈ రోజు కరోనా పేరుతో జరుగుతున్నటువంటి వీళ్ళు ఫైల్ చేస్తున్న అఫిడవిట్లు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇవన్నీ కూడా కావాలనే ఇంటెన్షనల్ గా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహించకూడదు అనే ఆలోచనతో చేస్తున్నారు. వీళ్ళ భయం ఏంటి, ఎన్నికలు నిజంగా నిర్వహిస్తే, పారదర్శకంగా నిర్వహిస్తే మాకు ఇన్ని వన్ సైడెడ్ గా రావు కదా, ఏకగ్రీవాలు జరగవు కదా. ఈ రోజు ఏదో రకంగా భయం, మాకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యవస్థని వాళ్ళ చేతిలో పోలీసు ఉంది, వాళ్ళ చేతిలో ఎన్నికల కమిషన్ కి సంబంధించిన మనిషి సొంత మనిషి ఉంటే ఏదో రకంగా అన్ని ఏకగ్రీవం చేసుకుని మేము చాలా గొప్పగా పరిపాలిస్తున్నాం రాష్ట్రాన్ని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారే తప్ప, దీంట్లో అహంకారం ఒకటి, భయం ఒకటి. నిజంగా పారదర్శకంగా జరిగితే ఈ రోజు పూర్తిగా వైఎస్ఆర్సిపి తుడిచిపెట్టి పోతుంది. ఆ భయం వాళ్ళని పట్టుకుంది. అట్లనే తెలుగుదేశం పార్టీకి ఏమీ అడ్వాంటేజ్ రాదు. ఎందుకు, తెలుగుదేశం పార్టీ కూడా ఇదే పని చేసింది 2018లో జరగాల్సిన ఎలక్షన్స్ ని జనరల్ ఎలక్షన్స్ అయిపోయి 219 అయిపోయేదాకా ఎందుకు జరపలేదు? ఎలక్షన్లకు ముందు పంచాయతీ ఎన్నికలు జరిగితే తమ మాకు వ్యతిరేకంగా ఓట్లు వస్తున్నాయని బట్టబయలు అవుతుంది,
జనరల్ ఎలక్షన్ లో పూర్తిగా ఓడిపోతామని చంద్రబాబు నాయుడు భావించి ఆ ఎలక్షన్ జరపలేదు, కావాలనే పోస్ట్ పోన్ చేశాడు, నాలుగు కేసులు వేసి పోస్ట్ పోన్ చేశాడు. అదే పని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు కేసులు ఇచ్చి కేసులు వేసేసి కోర్టులో స్థానిక ఎన్నికలు జరగకుండా ఆపాలనే ప్రయత్నం చేస్తాడు. దొందు దందే తెలుగుదేశం పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపి పార్టీ కానీ రెండు కూడా స్థానిక